సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్ యార్డులో విక్రయించడానికి ఆరబెట్టిన మక్కలు ఆకస్మికంగా కురిసిన జోరు వర్షానికి తడిసిపోయాయి. మార్కెట్ యార్డుకు మక్కలను తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా అధికారులు తమకు ప్రభుత్వం నుండి కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు రాలేదని తెలుపుతూ జాప్యం చేస్తూ వచ్చారని, చివరకు వర్షానికి తడవకుండా కవర్లు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదని బాధిత రైతు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు మక్కల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని బాధిత రైతు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల్ మీర్జాపూర్ విలేజ్ బల్నేతండ మాది గత వారం రోజుల కింద ఉస్నాబాద్ మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకురావడం జరిగింది. ఇందుకు నిన్న మేము మన చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. మార్కెటు వార్డు సభ్యులు చెప్పడం జరిగింది. మాకు ఒకటి పడద కావాలి, మిషన్ కావాలంటే మాకు ఇప్పుడు గైడ్లైన్స్ లేవు, మేము ఇవ్వమని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. నిన్న ఇది ఎమ్మెల్యే గారి దృష్టి దాకా వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. అటు తర్వాత మిషన్ ఇవ్వడం జరిగింది. కొంచెం రెండు పడదలు ఇవ్వమని చెప్తే మేము ఇప్పుడు ఇవ్వం, మాకేం అవసరం లేదని చెప్పి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ మాకు ఒక అరగంట కింద మాకు వర్షం పడడం జరిగింది. ఉన్న మక్కలు మొత్తం ఖరాబ్ అయినాయి. ఇది ఒక 15 రోజుల వరకు కానీ మక్కలు అసలు అక్కడ రావు. దీనికి సంబంధించి కూడా ఏం లేదు, మొత్తం తడిచిపోయినాయి, మొత్తం ముద్ద అయిపోయినాయి. దీనికి ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు అయినా కొంచెం స్పందించి దీనికి ఏదైనా ఉంటే కొంచెం మాకు కొంచెం సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది. 60-70 వేల వరకు వాల్యూ ఉన్న మక్కలు మొత్తం ఖరాబ్ అవడం జరిగింది. ఇస్లావత్ రాజు, మీర్జాపూర్ గ్రామం. ఆరు నెలల నుంచి చేసిన జీవనోపాధి కొరకు మొత్తం కోల్పోవడం జరిగింది. నా పేరు ఇస్లావత్ రాజు, సన్నాప్ శంకర్.